సాధిసూనో సంపర్కపుణ్యాదివ రామభద్ర క్షాత్రక్రమాత్ పిప్పలదండయోగ్య పలాశదండాదృతపాణిరాసీత్. ఆ శ్లోకంలో ఉండే విశేషం పలాశదండ అనే పదం. ఒక అర్థం ఏంటంటే మోదుగు కర్ర చేతబట్టినాడు, విరోధాభాస, విరోధం. ఆ విరోధాన్ని ఆభాస చేసే పద్ధతి ఏమిటంటే మోదుగు కర్ర పట్టుకోవడం కాదయా బాబు, మాంస అశనులు అంటే రాక్షసులు అని అర్థం. మాంసాశనులు రాక్షసులు అండి, ఎందుకంటే ఒక ప్రాణిని దాన్ని తల నరికి దాంట్లో కొన్ని భాగాలని తీసి పారేసి కొన్ని భాగాలను జాగ్రత్తగా సెలెక్ట్ చేసి వండుకొని తినేయడం, అది దానికి కొంత రాక్షస స్వభావం ఉండాలి. నేను న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగుతా, దిగి ఆ గేట్ నుంచి బయటకు వచ్చేప్పటికీ మొట్టమొదట స్టీక్ హౌస్ అని ఉంటుంది, అది పెద్దది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఉన్న పెద్ద వికృతి అది. అదే జేఎఫ్కే ఎయిర్పోర్ట్లో లేదు, న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో స్టీక్ హౌస్ అని ఉంటుంది, వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు స్టీక్ హౌస్. అన్ని గ్లాసెస్, అన్ని గ్లాస్ బిల్డింగ్సే. ఆ గ్లాస్ వెనకాల ఒక పశువు యొక్క కళేబరం, తల ఉండదు, కాళ్ళు ఉండదు, మొత్తం మొండె అంతా ఉంటుంది, చర్మం ఉండదు. చర్మం ఉంటే ఎలా తింటాడు? ఆ కళేబరాన్ని ఇంతంత ముక్కల కింద కట్ చేసి ఆ ముక్కలు అలా పెట్టేట్టు పెడతాడు. అది చూసి రుచులు చవులు ఊరి, కవులు అంటారు చూడండి, చవులు ఊరి అంటే లాలాజలం ఊరి రుచులను ఊహించుకుంటూ ఆకర్షించబడి ఆ లోపలికి వెళ్ళి భుజించొస్తారన్నమాట. అందుకోసం పెడతాడు అలా. మొట్టమొదటి అలా వెళ్ళగానే అది చూస్తే ఓహో రాక్షసులు అంటేగో ఇలా ఉంటారు కదా అని నేను అనుకునేవాడిని. పెద్ద పశువు అంటే అది బఫెలో దున్న మాంసం, దున్న కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు, వాటెవర్. దున్నలన్నీ చంపేశారు, ఇంకా దున్ననే ఉన్నాయి, మరొకటే అయి ఉంటుంది, వాటెవర్. సో పల అశ మాంసమును భక్షించే వారిని రాక్షసులను సంహరించువాడు. మారీచనీచమతి రాహవ మారచయ్యా క్షిప్త క్షణేన రఘునాయక సాయకేన మధ్యే పయోనిధి భయేన నిమగ్నమూర్తి వేషం పుపోష జలమానుష నిర్విశేషం. మారీచ నీచమతి, మారీచుడు అనే దుర్బుద్ధి ఆహవం యుద్ధమును, ఆహవం యుద్ధమును, ఆహవం యుద్ధమును ఆరచయ్యా చేసి క్షణేన క్షణకాలముచే రఘునాయక సాయకేన శ్రీరాముని బాణముచే క్షిప్త విసిరివేయబడిన వాడు. మారీచుడు దుర్బుద్ధి, వాడు యుద్ధానికి వచ్చాడు అంటే వీళ్ళేమో ఆ రక్తాలు మాంసాలు తీసుకొచ్చి అగ్నిహోత్రంలో, ఇందాక నేను న్యూయార్క్ స్టీక్ అని చెప్పి అలాంటివి తీసుకొచ్చి అగ్నిహోత్రంలో పడేస్తాడు ఒకటి తీసుకొచ్చి, ఇంకా అగ్నిహోత్రం అయిపోతుంది అక్కడితో. అలాంటి వాళ్ళని చూసి ఆయన అడ్డుకున్నప్పుడు మారీచుడు అనే దుర్బుద్ధి యుద్ధాన్ని చేశాడు, రాముడితో యుద్ధాన్ని చేశాడు. అప్పుడు రాముడు బాణాన్ని విడిచిపెట్టాడు, అది క్షణకాలంలో వీణ్ణి ఆకాశంలోంచే యుద్ధం చేస్తాడు వాడు. ఈ నేల నుంచి బాణాన్ని విడిచిపెడితే అస్త్రం, ఆ అస్త్రం ఏం చేసిందంటే వాయువ్యాస్త్రమో ఏదో వేసి ఉంటారు, క్షణకాలంలో వీడిని తీసుకెళ్ళి సముద్రంలో పడేసింది. అది దండకారణ్యం, ఇది దండకారణ్యంలో జరిగింది. అది సముద్రంలో పడేసిందంటే సముద్రం కనీసం ఒక 50 నుంచి 100 మైళ్ళ దూరంలో ఉంటుంది, ఆ ఒరిస్సా తీరంలోనూ ఎక్కడో పడేసింది.
మిస్సైల్స్ వేస్తూ ఉంటారు చూడండి, మన చంద్రాపూర్ నుంచో ఎక్కడి నుంచోనో ఆ రకంగా ఒక మిస్సైల్, అస్త్రం ఉంటే మిస్సైలే, ఒక మిస్సైల్ వేసేసాడు రాముడు. అది తీసుకెళ్ళి వీడిని సముద్రంలో పడేసింది. సముద్రం అనే మాట అసలు ఆ చుట్టుపక్కల సముద్రం ఎక్కడా లేదు, ఎక్కడో ఉంది సముద్రం. సో ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో మిస్సైల్ వేస్తే సముద్రంలో పడేసిందంటే ఎక్కడ పడ్డట్టు వాడు వెళ్ళి ఎక్కడో బందర్ దగ్గర దాటి ఎక్కడో సముద్రంలో పడ్డాడు, అక్కడ పడ్డాడు. ఓకే, అప్పుడు ఏమైంది? పయో మధ్యే పయోనిధి, సముద్ర మధ్యమునందు భయేనా భయముతో నిమగ్నమూర్తి మునిగిన దేహము గలవాడు. అంటే సముద్రంలో పడితే అసలు మునగరు ఎవళ్ళు, ఎందుకంటే జలాలకి డెన్సిటీ ఎక్కువ, దేహము కంటే డెన్సిటీ జలానికి ఎక్కువ, మానవ దేహానికి డెన్సిటీ తక్కువ. కాబట్టి సముద్రంలో పడితే మునగరు, కానీ వీడు భయపడిపోయి కొట్టేసుకుంటే మునిగిపోతాడు. ఆ యాక్టివిటీ వల్ల మునిగిపోతాడు. సో వీడు భయపడిపోయి ఆ సముద్రంలో మునిగిపోయాడు. అంటే వీడి దేహం పెద్ద రాక్షసుడు, దాంట్లో మునిగిపోయాడు. మునిగిపోతే ఏమైందిట? జలమానుష నిర్విశేషం, నీటి మనిషి కంటే తేడా లేని వేషం వేషమును పుపోషా పోషించను. ఇప్పుడు నీటి గుర్రము అని ఒకటి ఉంది, నీటి గుర్రం అంటే డాల్ఫిన్, నీటి సింహం అని ఇలాంటివి ఉన్నాయి సముద్రంలో, అంత సముద్ర గర్భంలో ఉంటాయి. తర్వాత ఇంకా ఏవేవో ఉంటాయి నీటికి, మనం నేల మీద ఉన్నవాటికి కరస్పాండింగ్గా నీటిలో ఉండేవి ఉంటాయి. నేల తాబేలు, నీటి తాబేలు, దాంట్లోనే ఉంది తేడా. ఎనీవే, ఒక మనిషి నీటి మనిషి అయ్యి ఉంటే వాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు వీడు. అంటే వాడు మొత్తం వాడి తల నుంచి కాలు దాకా ఇంక నీరు తప్ప ఇంకేం లేదు, అలా అయిపోయాడు వీడు. నీటి మనిష ఏమేమి ఇక్కడ ఉన్నాడు సముద్రంలో, సముద్రంలో ఉంటే వాడిని ఏమంటారు? మరి సముద్రంలో ఉన్న గుర్రాన్ని ఏమంటారు? నీటి గుర్రము అంటారు. వీడిని ఏమనాలి ఇప్పుడు? నీటి మనిషి అనాలి. నీటి మనిషి యొక్క వేషాన్ని చాలా చక్కగా పోషించినాడు. ఓకే, మారీచ నీచమతి రాహవ మారచయ్య క్షిప్త క్షణేన రఘునాయక సాయకేన మధ్యే పయోనిధి భయేన నిమగ్నమూర్తి వేషం పుపోష జలమానుష నిర్విశేషం సుబాహురాహవోన్మత్త క్రత్తః కాకుత్స్థ పత్రిణా. మీరు కాకుత్స్థ అనే అనాలి. కాకుత్స్థ అనడానికి అడ్డదారి పనికి రాతుంది. కాకుత్స్థ పత్రిణ మునీనామనభిప్రేత ప్రేతనాథాతిథి కృత సుబాహు. సుబాహుడు, మారీచుడి సంగతి చెప్పారు, ఇప్పుడు సుబాహుడు సంగతి చెప్తున్నారు. ఆహవోన్మత్త, యుద్ధమునందు మదించినవాడు. అంటే ఎన్నో యుద్ధాలు చేశాడు రాక్షసుడు, గర్వం పొగరు, నాతో సమానంగా ఎవడైనా యుద్ధం చేయగలడా అన్నంతటి పొగరు గలవాడు. కాకుత్స్థపత్రిణ శ్రీరాముని బాణముచే, అంటే కాకుత్స్థ అంటే కకుత్స్థుని వంశంలో పుట్టిన శ్రీరామును, ఆయన యొక్క బాణముచే కృత్త నరికివేయబడినవాడు. అదే పత్రి, పత్రి అంటే రెక్కలు గలది. రెక్కలు గలది అంటే ఒకటి పక్షి అవుతుంది, ఇంకొకటి బాణం అవుతుంది. బాణానికి రెక్కలు ఉంటాయి. ఈ రోజుల్లో మిస్సైల్కి కూడా రెక్కలు ఉంటాయి, విమానానికి కూడా తోక ఉంటుంది, రెక్కలు ఉంటాయి. రెక్కలు లేకపోతే సో పక్షిని చూసి వచ్చాయి ఇవన్నీ బాణంతో సహా. ఎందుకంటే ఆ రెక్కలు పెట్టకపోతే అది ఇలా ఇలా పోతుంది, రెక్కలు పెడితే అలా సాఫీగా పోతుంది. అది దాని డైనమిక్స్, పరాబులి పరాబులిక్ పాత్రలో డైనమిక్స్.
ఆ బాణం వేశాడు, ఆయన ఏదో ఆజ్ఞ ఏదో అస్త్రం పడేశాడు వాడి మీద, పాడేస్తే వాడు ముక్కల కింద నరికి వేయబడినాడు. కృత్తహ అని ఉండాలి, తాకిందత కృత్తహ నరికి వేయబడినాడు. ధాతువు కూడా కృతీకర్తనే, ఈదంత ధాతువు, ఈదిత్ ధాతువు, కృతి ఈదిత్. అదే ఈదిత్కు ఒక ప్రయోజనం ఉంది, ఏదో ఉంది ప్రయోజనం, నాకు సరిగ్గా గుర్తులేదు. సూత్రం అయితే ఈదితో వా ఇదిత్కైతను, ఇదితో నుం ధాతోహో, అది వేరు, ఇది ఈదిత్ నుం ధాతోహో. అది కృత్ప్రత్యయం వచ్చినప్పుడు ఇడాగమం రాలేదు, అది ఈదిత్ యొక్క ప్రయోజనం. అది కృత్త. మామూలుగా గద ధాతు ఉందనుకోండి గదిత, ఇడాగమం వస్తుంది, కానీ ఇక్కడ కృత్త నో ఇడాగమం. వాడు రాముని బాణం, రాముడు ఏం చేయలేదు, రాముడు ఆయన నిలబడిన చోట బాణం చేసుకుని బదంతా కూడా బాణము చేత నరికి వేయబడినాడు. మునీనా మహర్షులకు అనభిప్రేత, పీడను కలిగించినవాడు వాళ్ళ ఆయనకి వాడి పేరు వింటే వాళ్ళు కంగారు పడేవారు. సుబాహుడు అనేప్పటికీ భయపడేవారు పాపం. విశ్వామిత్రుడు వీడి కోసమే అక్కడికి అయోధ్యకి నడిచి వెళ్ళాడు, వెళ్ళి రాముడిని నడిపించి పట్టుకొచ్చాడు వీడి కోసమే, ఈ సుబాహుడు కోసమే. మునులకు వాడి పేరు చెప్తే ఒళ్ళు మంట, మునీనాం అనభి భయం కాదు ఒళ్ళు మంట, అనభిప్రేత. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ద రిషీస్ డోంట్ హ్యావ్ దే హ్యావ్ నాట్ లాస్ట్ దేర్ లవ్ ఫర్ హిమ్. వాడు సుబాహుడు. ఇప్పుడు ఏమైంది వాడి పరిస్థితి? ఇప్పుడు ప్రేతనాథాతిథి, యమధర్మరాజునకు అతిథిగా కృత, ఇది కృత కాదు, ఇది కృత చేయబడినవాడు. ఇప్పుడు మునులకి మునులకి ఇష్టడైతే ఇక్కడే ఉండేవాడు, భూలోకంలో ఉండేవాడు మునులకు ఇష్టడైతే. మునులకు శత్రువు అయిన కారణంగా యమధర్మరాజు గారి లోకానికి వీణ్ణి రవాణా చేసేసారు. యమధర్మరాజు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రభు ఎవరు, లోకల్ ప్రభు ఉంటాడు. ఇప్పుడు భారతీయులకు ప్రభువు నరేంద్ర మోడీ గారు, అమెరికన్లకు ప్రభువు ఒబామా గారు, అలాగ ప్రభు ఉంటాడు. ఈ మరణించిన వాళ్ళకి ఇంక వీళ్ళు ప్రభువులు కాదు. రోజు దేహం మన ఇండియాలో రోడ్ల మీద ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉంటాయి, మరి వాళ్ళకి ప్రభు ఎవరు? ఈ ఇంకా మోడీ గారు ప్రభువు కాదు వాళ్ళకి. వాళ్ళకి ప్రభు ఎవరంటే యమధర్మరాజు గారు. ప్రేత అంటే మరణించిన వాళ్ళకి నాథుడు ఆయన. వాళ్ళని కూడా చూడాలి కదా, వాళ్ళని కూడా కాపాడాల్సిన ఆయన ప్రేతనాథుడు. వాడికి అతిథిగా వెళ్ళిపోయాడు వీడు. ఆయన రెస్పెక్ట్, ఆయన వీడిని చక్కగా ఆతిథ్యం ఇచ్చి జాగ్రత్త పెడతారు. సుబాహురాహవోన్మత్త కృత్త కాకత్స్థపత్రిణ. ఇంకో కాపీ ఎక్కడైనా ఉందా ఈ రామాయణంది? స్పేర్ కాపీ ఏం లేదు, పోలండి. మంచిది. మునీనాం అనభిప్రేత ప్రేతనాథాతిథి కృత వంశస్పృశా హృదయహారిఫలాన్వితేన రామేరితేన సహసా సహసాయకేన స్నేహార్ద్రితేన నిరగాదనురాగిణీవ ప్రాణావళీ హృదయతః పిషితాశనానాం. చాలా దీంట్లో శ్లేషలు అవి చాలా గట్టిగా ఉంటాయి, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఓకే. పిషితాశనానాం, మాంసభక్షకులైన రాక్షసుల యొక్క ప్రాణావళి, ప్రాణముల పంక్తి,
హృదయత హృదయము నుండి నిరగాత్ బయల్వెడలను అంటే నిష్క్రమించను. ఇప్పుడు హృదయంలో ప్రాణాలన్నీ హృదయంలో ఉంటాయి. ప్రాణాలు ఐదు, ప్రాణాపాన వ్యానోదాన సమానాలు, అవన్నీ హృదయంలో ఉంటాయి. అవన్నీ ఒక వరుస పంక్తి ఆవళి అంటారు. దీపావళి అంటే ఏమిటి? దీప ఆవళి. ఈ ప్రాణావళి ఆ హృదయం నుంచి బయటకు వచ్చేసింది. ఆ మాంసభక్షకుల యొక్క హృదయం నుంచి బయటకు వచ్చేసింది. ఈ ప్రాణావళికి పోలిక ఎవరితోటి పోలిక? అనురాగిణీవా ప్రేమగల ప్రియురాలు వలే. దాంతో పోలిక. ప్రేమగల ప్రియురాలు ఏం చేస్తుంది? ప్రియుడు బయట ఉన్నాడు అనుకోండి, ఆమె ఇంట్లో ఉందనుకోండి, ఆమెకి ప్రేమ ప్రియుడి మీద ఉన్నది, ఆమె ఏం చేస్తుంది? ఇల్లు తలుపులు తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ ప్రాణావళి ఈ రాక్షసుల యొక్క హృదయము నుండి బయటకు వచ్చేసింది. ప్రాణావళి, ప్రాణావళి అంటే సింగిల్, ఎందుకంటే పంక్తి అని అర్థం. తర్వాత ప్రాణావళి అంటే స్త్రీలింగ శబ్దము, కాబట్టి ఒక యువతితో పోలిక. ఎటువంటి యువతి? అనురాగము గల యువతి. ఓకే, అయితే దేనితో అనురాగము? ఈ ప్రాణావళికి దేని ఎవరి మీద ఉండాలి ప్రేమ? ప్రేమ ఎవరి మీద? ఒకళ్ళ మీద ఉండాలి కదా. సో సహసా నిరగాత్, అంటే ఆ పదాన్ని కూడా కల్పిస్తే పని అయిపోతుంది. వెను వెంటనే బయటకు వచ్చివేశను. వాళ్ళ హృదయంలో ఉన్న ప్రాణావళి వెంటనే బయటకు వచ్చేసింది. అది ఎలా ఉందిటంటే, బిల్డింగ్ పైనుంచి చూసింది ప్రియుడు రోడ్డు మీద వస్తున్నాడు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా గబగబా మెట్లు దిగేసి తలుపు తీసుకుని వెళ్ళిపోతుంది. అలాగే వచ్చేసింది. ఇంతకీ ప్రాణావళికి ప్రియుడు ఎవరో తెలుసిన? ప్రియుడు బాణం, శ్రీరాముని బాణమే ప్రియుడు. సో ఎవరితో అనురాగము గలది? సాయకేన సహా, బాణముతో కూడి అనురాగిణి ఇవ, అనురాగము గలది వలే. ఇప్పుడు బాణంతో కూడి వచ్చేసింది, అంటే బాణం తగలగానే ఆ ప్రాణాలు వెళ్ళి బాణాన్ని కౌగులించుకున్నాయి. కవి అలా ఊహించుకోవాలి. ఓకే, ఇంక ఇప్పుడు మిగిలిన పదాలన్నింటినీ సరిపెట్టాలి. ఇప్పుడు ముందు బాణం చెప్తా. వంశస్పృశ వెదురు కట్టెను స్పృశించి ఉండేది. ఇప్పుడు బాణము అంటే అది శల్యము, ఇనుముతో చేసిన, లోహముతో చేసిన శల్యము. అది దేనికి గుచ్చుతారు? వెదురుకు గుచ్చుతారు. కాబట్టి వీళ్ళ ప్రాణాలని తీసుకెళ్ళిపోయినటువంటి ఆ శల్యము ఎప్పుడూ వెదురుని టచ్ చేస్తూ ఉంటుంది, వెదురుని విడిచిపెట్టి ఉండదు. ఇంకా ఎలా ఉంటుంది? హృదయ హారి ఫలాన్వితేనా, హృదయమును లాగివేసే బాణాగ్రముతో కూడినది, బాణపు కొనతో గూడినది ఈ సాయకము, సాయకుడు, సాయకము. ప్రాణావళికి దేని మీద ప్రేమ? సాయకం మీద. సాయకం యొక్క విశేషణాలు ఏమిటి? మొదటిది వెదురును పట్టుకుని ఉంటుంది. రెండవది హృదయమును చీల్చివేసే కొనను కలిగి ఉంటుంది ఆ బాణం. ఫలము అంటే బాణాగ్రం. ఓకే, ఇక మూడవది స్నేహార్ద్రితేనా, నూనె రాసినది. ఆ బాణపు కొనకి నూనె రాస్తారు, కొంచెం ఆయిల్ పెడతారు దానికి. ఆయిల్ పెడితే ఏమవుతుంది? ఇలా కొట్టిన వెంటనే వాడి గుండెలోకి చీల్చుకుపోతుంది. లేకపోతే ఆయిల్ లేకపోతే అంత గమ్మును దూసుకుపోదు. మంచి లూబ్రికెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంచెం ఆయిల్ పెడతారు ఆ బాణాలకి. అటువంటి బాణం మీద ఈ ప్రాణము, ప్రాణముల పంక్తికి ప్రేమ ఏర్పడింది. అంచేత ఆ ప్రాణపంక్తి ఏం చేసిందంటే ఈ హృదయం మనకు వద్దని
ఆ హృదయాన్ని విడిచిపెట్టేసి ఆ బాణాన్ని దగ్గరికి వెళ్ళిపోయాయి. అర్థమైందండి?